సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. ఆ అమ్మాయి ఏమంటదంటే, మా నాన్నకి ఒక ఈడు జోడు చూడండి, మా నాన్నకు ఒక పెళ్లి కూతురుని చూడండి, మా నాకు ఒక తల్లి. అదే మేము కూడా అలా మూడు సార్లు ఏంటండి అని అన్నాం అమ్మాయిని. ఏముందంటే, మా నాన్నకి మళ్ళీ పెళ్లి చేస్తే మా నాన్నకు ఒక తోడుని తీసుకొస్తే, మా నాన్న సేవలు చేసేటటువంటి ఒక స్త్రీని అతని పక్కన నించో పెడితే, అప్పుడు నేను ఆ అబ్బాయి చెప్పినట్టుగా అమెరికా వెళ్ళిపోతానని అంటుంది. ఓ మై గాడ్. చూడండి ఎంత ఉన్నతంగా ఆలోచిస్తున్నారు, ఎంత ముందుకు వెళ్ళి ఆలోచిస్తున్నారో చూడండి. మంచిదే, ఉద్దేశం కాదనట్లేదు. మీరు మీరు మాట ఆగిపోయింది మీకు. ఏమంటారు ప్రసాద్ గారు? ఎందుకంటే మా అమ్మాయి ఇలా మిమ్మల్ని అప్రోచ్ అవుతుంది, ఈ ప్రపోజల్ తీసుకొస్తున్నందు మాత్రం నేను ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. తను ఎందుకు అలా అనుకుంది అన్నది నాకు అర్థం కాలేదు. తను చెప్పిన దాని ప్రకారం అంటే పిల్లలు వాళ్ళు కొంచెం స్వేచ్ఛగా ఉండాలనుకోవటంలో తప్పు లేదు. వాళ్ళ మధ్యలో మనం పానకంలో పడకలాగా ఉండటానికి నాకు కొంత ఇబ్బంది. అంటే మా అమ్మాయి ఏదో రావాలి అని చెప్పన్నటువంటి నా మీద ఉన్నటువంటి ప్రేమతోటి తను మీరు కూడా రావాలి నాన్న, ఇక్కడ ఉంటే మీకు ఇబ్బందులు ఉంటుంది కదా, అక్కడ ఉంటే నేను చూసుకుంటాను అని చెప్పిన తను కూతురుగా ఆ విధంగా ఆలోచించి నన్ను రమ్మంటాను తప్పు లేదు. కాకపోతే ఏంటంటే, నేను వాళ్ళ మధ్యలో వెళ్ళి వాళ్ళ దాంపత్య జీవితం, వాళ్ళు అందరూ కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు హార్డ్లీ ఎంతండి, ఇప్పుడు 2 సంవత్సరాలు 1 సంవత్సరం ఇక్కడ ఉన్నారు, అక్కడికి వెళ్ళి 8 నెలలైంది. ఈ పీరియడ్ లో మళ్ళీ నేను వెళ్ళేసి వాళ్ళ మధ్యలో ఉండటం డెఫినెట్ గా వాళ్ళకు ఇబ్బంది. ఆ విషయాలన్నీ నాకు తెలుసు. చాలా టిపికల్ గా మీరు మాట్లాడుతున్నారు, చాలా టిపికల్ గా మనం మాట్లాడుతున్నాం. కానీ మనకు మీ అమ్మాయి యొక్క ఆలోచన శైలి చాలా ఏటిపికల్. అంటే అదేదో ఇబ్బందికరంగానో బాధాకరంగానో మీ అమ్మాయి మాట్లాడుతుంది అని అనట్లేదు. ఈ అమ్మాయికి దూరదృష్టి ఎక్కువ, బంధాలు బంధుత్వాల మీద ఆలోచన శైలి ఎక్కువ, వాటి యొక్క ప్రేమలు ఆప్యాయతల మీద విలువల మీద చాలా ఎక్కువగా దీర్ఘంగా తనకు వయసుకు మించి ఆలోచించేటటువంటి మనస్తత్వం మీ అమ్మాయికి ఉంది అనేటటువంటి తన మాటల్లో అప్పుడు ఇప్పుడు మనకు అర్థమైంది. సో ఇక్కడ ఇప్పుడు ఏంటంటే, నాకేమనిపిస్తుంది అంటే, ఎక్కడో ఈ అమ్మాయికి మీ సెల్ఫ్ మేనేజ్మెంట్ స్కిల్స్ మీద, అంటే నన్ను నేను చూసుకోగలను, ఎందుకంటే మొన్న ఫోన్ పెట్టేస్తున్నప్పుడు మీరేమన్నారు, ఫోన్ పెట్టేసే ముందు నాన్న కాఫీ చల్లారిపోయింది వేడి చేసి ఇయ్యి అని అన్నారు. అంటే అది నాకు చాలా స్ట్రైక్ అయింది. అరే ఇదేంటి, పెద్ద ఆయన ఇంత డిపెండ్ అయ్యి ఉన్నారు, రేపు పొద్దున ఎవరు కాఫీ పెట్టిస్తారు అనే ఆలోచన నాకు కూడా కలిగింది. ఏదైతే మీ అమ్మాయి కలిగిందో అది నాకు కూడా కలిగింది. ఇప్పుడు ఏంటంటే, మీ యొక్క సెల్ఫ్ మేనేజ్మెంట్ స్కిల్స్, అంటే ఏ నా కాఫీ నేను పెట్టుకుంటాను, నా ట్యాబ్లెట్ నేను పెట్టుకుంటాను, నాకు ఆరోగ్యం ఏమీ అయిపోలేదు, రేపు మాపు నాకేమీ అయిపోదు అనేటటువంటి నమ్మకాన్ని నేను మీ ఇంట్లోకి వచ్చి చూడలేదు కాబట్టి అటువంటి నమ్మకాన్ని మీ అమ్మాయికి మీరు ఇవ్వగలుగుతున్నారా, లేదంటే మీకు తెలియకుండానే మీ అమ్మాయి మీద మీరు డిపెండ్ అయిపోయారా? ఆ నమ్మకాన్ని ఇస్తే కనుక, ఆ ధైర్యాన్ని ఇస్తే కనుక బహుశా ధైర్యంగా వెళ్తుందేమో ఈ అమ్మాయి. సార్ ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలండి. చెప్పండి. తను నా కూతురుగా తనకు నాకు ఒక తోడు తీసుకురావాలని అనుకోవటంలో అనుకుంటుంది మీరు చెప్పిన దాని ప్రకారం. తప్పలేదు. కానీ నాకు తోడైతే వస్తుందేమో కానీ తనకు మాత్రం అమ్మనైతే నేను తీసుకురాలేను కదండి. అమ్మని తీసుకురావాలి, అమ్మ అన్నటువంటి మాట గొంతులోంచి కాదండి, గుండెలోంచి రావాలి. సూపర్, వెరీ గుడ్. గుండెలోంచి వచ్చినప్పుడే ఆ మాధుర్యం ఉంటుంది, ఆ మాధుర్యం, ఆప్యాయత ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు ఆ స్థానంలో తను ఎవరినైతే తీసుకురావాలని చెప్పు అనుకుంటుందో ఆ ఆప్యాయత అవి తను ఎలా పొందగలుగుతుందండి? రెండోది, నాకు తను అనుకోవటం నాకు భౌతికంగా తను లేదు కానీ అణు అణువున తను ఉందండి. నేను చేసే ప్రతి కార్యక్రమాల్లో నన్ను నడిపించేది నా భార్య, నేను చేసే ప్రతి పనిలో నాకు ఈ రోజుకి నాకు సలహాలు ఇచ్చేది నా భార్య, నా నవ్వులోనూ నా భార్య ఉంది, నేను చేసే ప్రతి పనిలోనూ నా భార్య ఉంది. భౌతికంగా తను కనపడకపోవచ్చు, ఆనందాన్ని నేను ఈ రోజు కూడా నేను ఎంజాయ్ చేస్తున్నా. అలాంటి మధుర స్మృతులు తను నాకు మిగిల్చిపోయింది. ఈ రోజు కూడా ఆ స్మృతులు నాతోటి ఉన్నాయి, నాతోటి కొనసాగుతున్నాయి, నేను ఉన్నంత వరకు తను ఉంటుంది. కానీ ఆ గుర్తులు మిమ్మల్ని చూసుకో. ఎలా అనుకుంటున్నారు అన్నా, ఇప్పుడు నేను తనని వదిలి వెళ్ళడం తప్పదు అని ఎలా అయితే రూల్ పెట్టారో, ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకోవాలి అన్న రూల్ నేను పెట్టాను, ఇది కూడా తప్పదు. రూల్స్ పెట్టడం చాలా ఈజీ అమ్మ సీ, కానీ ప్రాక్టికాలిటీ చూడు. అమ్మ మనసులో ఉంది, అమ్మ నువ్వు అమ్మ ఒకటి, నువ్వు పని చేసేటటువంటి ఆమెని ఇంట్లోకి తీసుకురావట్లేదు, మీ తండ్రి గారికి మళ్ళీ పెళ్లి చేయాలి అని అనుకుంటున్నారు, మీ అమ్మగారి స్థానంలో మీ నాన్నగారి మనసులో వేరే స్త్రీని నిలబెట్టాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక్కసారి మానవతా కోణం నుంచి ఆలోచిద్దాం. నీ ఆలోచన మానవతా దృక్పథంతో తోడైనటువంటిది కాదనట్లేదు. ఎప్పుడైతే నాకు కౌన్సిలింగ్ ఇచ్చి నన్ను అమెరికా పంపాలి అనుకున్నారు,
అప్పుడు ఆయనకి తగ్గ వాళ్ళని అందరినీ నేను చూసే పెట్టాను. ఆ పేరు నేను ఇప్పుడు చెప్పను. ఆయన పెళ్లికి ఒప్పుకుంటే నేను ఏర్పాటు చేస్తాను మొత్తం. కాదు కళ్యాణి గారు, మారుతున్న కాలాన్ని బట్టి మారటంలో తప్పేముంది? అట్లా అనుకుంటే అసలు రెండో ఇష్యూ అనేదే ఉండదు కదా, అమ్మాయికైనా అబ్బాయికైనా రెండో పెళ్లి అనేదే ఉండదు కదా కళ్యాణి గారు, ఆలోచించవచ్చు కదా అటువైపు. నేను కూడా శ్రీమణితో ఏకీభవిస్తున్నానండి. అంటే కాదు, ఒకటమ్మ, మనందరం ఏకీభవిద్దాం కాదనట్లేదు, కానీ ఇక్కడ ఏంటంటే ప్రధానమైనటువంటి కర్త క్రియ ఎవరంటే కనుక ప్రసాద్ గారు. ఆఫ్ కోర్స్ ప్రసాద్ గారు ఈ రోజు ఈ వయసు వచ్చి తల్లి భార్య లేనటువంటి పరిస్థితిని ఇన్ని సంవత్సరాల పాటు చూసిన తర్వాత ఈరోజు ఏంటంటే, నేను ఇందాకటి నుంచి ఒకే మాట అంటున్నారు, ప్రసాద్ గారు, శ్రీవాణి గారు, జయ గారు ముగ్గురు వినాలి. ఈ సబ్జెక్ట్ ఎప్పుడు వచ్చింది లైవ్ లోకి? ఈ సబ్జెక్ట్ ఎప్పుడు వచ్చింది? తన పెళ్లి యొక్క భవిష్యత్తు అనేటటువంటి ఆలోచన వచ్చిన తర్వాత తండ్రికి భార్య కావాలి, లేదంటే తండ్రికి ఒక మళ్ళీ పెళ్లి చేయాలనేటటువంటి ఉద్దేశం రావటం అనేటటువంటిది ఇక్కడ సమంజసంగా లేదు. సమంజసంగా లేదు, కానీ మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు ప్రసాద్ గారిని, మీరు కాఫీ పెట్టుకోండి, కాఫీ వేడి చేయమ్మ అన్న కూతురు మీద డిపెండ్ అయ్యారు. ఆ అనుమానమే ఆ అమ్మాయికి ఉంది, రేపటి రోజున నేను వెళ్ళిపోతే మా నాన్నని ఎవరు చూసుకుంటారు, నేను ఉన్న రోజులు సాఫీగా జరిగిపోతుంది, నేను లేను అంటే నాన్న పరిస్థితి. సెల్ఫ్ మేనేజ్మెంట్ స్కిల్స్ గురించి మీరు మీ అమ్మాయికి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సినటువంటి ఒక ప్లాట్ఫామ్ ఈరోజు చాలా బలంగా ఉంది. ఎందుకంటే కనుక అమ్మా, నువ్వు నాకు ట్యాబ్లెట్ ఇవ్వకపోయినా, కాఫీ ఇవ్వకపోయినా, భోజనం పెట్టకపోయినా, హాస్పిటల్కి తీసుకెళ్ళకపోయినా, బయటకు నేను వాకింగ్కి వెళ్ళగలను, నా పని నేను చేసుకోగలను, నా కాళ్ళు చేతులు బాగానే పనిచేస్తాను. మీకు ఏమైనా దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా ప్రసాద్ గారు? ఏమీ లేవండి, భగవంతుడు దయ వల్ల, మా ఆవిడ నాతో ఉన్నటువంటి ఆ సపోర్ట్ వల్ల నాకు ఎలాంటిది లేదు. నేను ఈ రోజు కూడా ఐఎమ్ రిటైర్డ్ ఫ్రమ్ ఇండియన్ ఆర్మీ, బట్ ఐఎమ్ నాట్ టైర్డ్ ఫ్రమ్ ద లైఫ్ స్టిల్. నేను నీతో ఉన్నాను కాబట్టి, టైంకి అన్ని చూసుకుంటున్నాను కాబట్టి. అదే నేను లేనప్పుడు అసలు రాత్రి నీకు నిద్ర పడుతుందా? ఎందుకు పట్టట్లేదు? టాబ్లెట్ ఎందుకు అడుగుతున్నావు నన్ను? సార్ మీరేమనుకున్నారు? మీ సమక్షంలో నేను నాతో మాట్లాడాలి. తప్పకుండా డైరెక్ట్ గా మాట్లాడలేను. మాట్లాడండి శ్రీవాణి. చెప్పు నానా, ఈరోజు నాకు ఒక సొల్యూషన్ ఇవ్వు. ఒకటి నానా, ఒకటి నానా, జీవితంలో జీవితం అన్నటువంటి పడవలో 30% పయనించినటువంటి వాడిని, ప్రయాణం చేసినటువంటి వాడిని నేను. జీవితం ఇప్పుడు మొదలయ్యేదానివి నువ్వు. అనుభవంతో మాట్లాడుతున్నటువంటి వాడిని నేను, నా ఆవేశంతో మాట్లాడుతున్నటువంటి దాన్ని నువ్వు. అమ్మా నీవు ఇవన్నీ చూసా. ఈ రోజు నువ్వు నాకు ఒక పెళ్లి చేయాలనుకుంటున్నావు, ఓకే, నీ ఆలోచనలో. రేపటి రోజున నేను ఆవిడ వచ్చినటువంటి వాడిని ఆవిడకి నేను సంధ్యాయించలేక, నీకు ఇది చెప్పలేక, నువ్వే అంటావు మా నాన్న నాతో బాగుండేవాడు ఇప్పుడు మారిపోయాడు. ఇంచుమించు నాకు నా భర్తతో ఉన్న కాన్వర్జేషన్ ప్రకారం నువ్వు పెళ్లి చేసుకుంటే నేను ఎప్పుడు నీ దగ్గరికి రాను. అలా కాదమ్మా, రేపు నా పరిస్థితి తను వచ్చినట్టు ఆమె తనకి న్యాయం చేయలేక నన్ను ఆప్యాయంగా చూసుకున్నటువంటి కూతురికి నేను దూరం అయిపోయి ఇప్పుడు ఆమెతో ఏమంటారు హ్యాపీగా ఉండలేనన్న కదా. నేను నిన్ను పిల్లలు కనమని ఇవన్నీ చెప్పట్లేదు నాన్న, నీకు ఒక తోడు కావాలి, దానికి తగ్గ ఆమెనే చూశాను. నేను ఇప్పుడు ఆ పేరు చెప్పను, నీకు కూడా ఇష్టమే అంటే అక్కడ కూడా నేను చూసుకుంటాను. ఒక్క మాట, నీ మాటలు నేను ఇన్ని విన్నాను కదా, ఆయన మాటలో అన్ని ఒప్పుకున్నాను కదా, నా కోసం. నువ్వు ఒక్కసారి నేను ఇప్పటికీ అంటున్నా, ఆవేశం తోటి నువ్వు నిర్ణయాలు తీసుకుంటున్నావు. అప్పుడే చెప్తాను నీకు, ఇప్పుడు ప్రాబ్లం ఇచ్చినా పెళ్లి చేసుకోవడానికి. నాకు మీ మీ అమ్మ తప్పనిచ్చి నా మనసులో కోరి స్థానం లేదు. నాకు మా అమ్మ స్థానాన్ని ఇంకొకరికి ఇవ్వాలని లేదు నానా. ఎలా లేదు కూడా అమ్మ స్థానానికి నీకు ఇవ్వడానికి లేదు, నువ్వు ఇంకొకరిని ఎలా తీసుకొస్తున్నావమ్మా? ఆవిడ ఎలా, ఆవిడ నువ్వు ఎలా అమ్మాని మనస్ఫూర్తిగా పిలవగలుగుతావు? రేపు ఆమె వచ్చినట్టు ఉంటావు, తన బంధువులు తను నా భార్య నాతో ఉండాలి, నన్ను పట్టించుకోకుండా తన కూతురు కూతురనే అనుకుంటా, ఇమ్మటా ఎప్పుడు చూసిన తన కూతురే అనుకుంటా, నన్ను పట్టించుకోవడం సాగిపోయేటువంటి జీవితాన్ని మనంతా మనమే చేజీతులో పాటు తీసుకున్నటువంటి వాళ్ళం అవుతాము. శ్రీవాణి గారు,
ఒక్కసారి పోనీ, ఏదైనా అవకాశం ఉంటే మీరెవరో ఒక పర్సన్ ని చూసారు, నాన్నగారికి తెలుసు అంటున్నారు ఆవిడెవరో, ఒకసారి చెప్పి చూడండి, ఏమన్నా ఆయన మనసులో ఒక ఆలోచన వస్తుందేమో కనీసం. నేను ఏం ఆలోచిస్తున్నానంటే మళ్ళీ నాన్న మొండికేసినప్పుడు ఆ పేరు ఎందుకు బయటికి రావడం అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు లెట్ అస్ నాట్ గో త్రూ. అసలు ఎంత ఎంత స్పీడ్ గా ఆలోచిస్తుంది చూడండి కళ్యాణ్ గారు. నువ్వు ముహూర్తాలు పెట్టడం ఒకటే తక్కువ, బహుశా ముహూర్తాలు పెట్టాక మాకు ఈమెయిల్ పంపించుంటే వెళ్ళి ఉండేది కాదు సార్. అది జరిగే పెళ్లి జరిగిన మరుసటి రోజు నా ఫ్లైట్ కూడా బుక్ అవుతుంది. ఓహో శ్రీమణి, ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం. నేను ప్రసాద్ గారు కూడా అట్లానే అంతే కంప్యూటర్ లాగా ఫాస్ట్ ఉంటున్నాయి, తర్వాత జరగబోయేటువంటి అనర్థాలు ఏంటి ఆలోచించలేదు. నీ వయసుకి తగ్గవాలనే ఇస్తాను, ప్లీజ్ నన్ను నమ్ము. అలా కాదమ్మా, నువ్వు ఎలా అర్థం చేసుకుంటావు నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. నువ్వు అమ్మ ఉండడం కాదు అక్కడ, నువ్వు సమాజానికి భయపడుతున్నావు. నాకు అమ్మ చనిపోయినప్పుడు సమాజం ఏం చేయలేదు నాన్న, మా నాన్న నన్ను పెంచాడు. శ్రీమణి ఒక్క నిమిషం అమ్మా, ఒకే ఒక పాయింట్, మనం ఎక్కడో చోట ఒక కొలిక్కి రావాలి, ఒక కంక్లూజన్కి రావాలి. ఇక్కడ నీ భర్త నచ్చక ఇక్కడ ఉంటానంటున్నావా, నాన్నని వదలలేక వెళ్ళనంటున్నావా? నా భర్త అంటే నాకు చాలా ఇష్టం సార్. నాకున్న ప్రాబ్లం మెయిన్ గా చెప్తున్నాను, అందరూ ఓవర్ యాక్షన్ అనుకోండి, ఏమైనా అనుకోండి, నేను నాన్న వదిలిపెట్టి వెళ్ళలేను. అందుకే నా భర్తనైనా చెప్తున్నాను కదా, నేను ఎవరిని వదులుకోలేను. కానీ ఇందాక అన్నావు కదమ్మా, బంధాలు బంధుత్వాల గురించి నెగిటివ్ గా మాట్లాడి వాళ్ళ తల్లిదండ్రుల్ని ఇక్కడ అడుగు పెట్టనటువంటి ఒక భర్తతో పాటు నేను ఎలా ప్రయాణం చేయనండి అనే మాట అన్నావు కదా. రేపొద్దున నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి వ్యక్తి మొత్తం కుటుంబ సభ్యులను అందరినీ దూరం పెట్టి, బంధాలని బంధుత్వాలని అన్ని దూరం పెట్టేటటువంటి వ్యక్తిగా నీకు కనిపిస్తే, ఈరోజు నువ్వు ఏదైతే చూసి భయపడుతున్నావు అది నిజమవుతే ఏం జరగబోతుంది అక్కడ? సార్ నా ట్రస్ట్ లో నేను ఎంతో మందిని మార్చుకున్నాను సార్. మీరు నాకు ఎలా అయితే కౌన్సిల్ ఇచ్చారో నేను చాలా మంది కౌన్సిలింగ్ ఇవ్వగలను. నా భర్త నేను మార్చుకోగలను, 10 సంవత్సరాలు కావచ్చు, నేను మార్చుకుంటాను. కాకపోతే అప్పుడెప్పుడో మార్పు కోసం నేను ఇప్పుడు నాన్న వదిలేసి వెళ్ళలేను. ఈయన నాకు ఒక భరోసా ఇవ్వమనండి, తన తోడు ఒకరు ఉన్నారు చూసుకుంటానండి. నేను నా భర్తను మార్చుకుని ఇండియాకి తెచ్చుకునే గట్స్ నాకున్నాయి. ఇదేంటంటే కొద్దిగా సీరియస్ గా మాట్లాడుకోవాల్సినటువంటి ఇష్యూస్ ఇవి. మనం ఏంటంటే మీ అమ్మాయి ఎంత ప్రాక్టికల్గా, ఉద్దేశం అయితే కరెక్టే కానీ ఇందాకటి నుంచి నేను పదే పదే చెప్తున్నాను కదా, ఆ అమ్మాయి ప్రాక్టికల్గా ఈ సిచ్యువేషన్ని చూడలేకపోతుంది. మీ మనసులో ఉన్న స్థానాన్ని వేరే వాళ్ళతో నింపాలని అనుకుంటుంది ఆ అమ్మాయి. మీరిద్దరు తర్వాత ఎలా కలిసి ప్రయాణం చేస్తారు, మీరిద్దరు కలిపి ఆ అమ్మాయికి మీ ఆడపిల్లకి ఎలా చూసుకుంటారు, వాళ్ళిద్దరు ఆడవాళ్ళిద్దరు బంధుత్వం ఎలా ఉంటుంది, తల్లి కూతురులా ఉంటారా లేదంటే ఇంకో విధంగా ఉంటుందా అని మీరు చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్, నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్లో లాంగిట్యూడినల్గా ఆ అమ్మాయి చూడలేకపోతుంది. ఇప్పుడు ఈ బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్, బంతి మీ కోర్టులో ఉంది. ఎందుకు బంతి మీ కోర్టులో ఉంది అంటే కనుక మీ అమ్మాయి చెప్పిన ఇంకో ఆప్షన్ ఏంటంటే అతన్ని ఇక్కడికి వెనక్కి తీసుకురావాలి, వెనక్కి తిరిగి తీసుకురావాలి అని. కానీ అతని ఆలోచన శైలి, అతని వ్యక్తిత్వం, అతని ఉద్దేశం చూస్తే కనుక ఇక్కడ ఈ భూమి మీద మళ్ళీ ఈ దేశంలో మళ్ళీ అడుగు పెట్టేటటువంటి వ్యక్తిత్వంలో నాకు కనిపించట్లేదు. సో ఓన్లీ మనకు ఉండేటటువంటిది ఒక ఆప్షనే. అయినా కానీ మీ అమ్మాయి మాట్లాడమంటుంది కాబట్టి మేము ఓవర్సీస్ మాట్లాడతాం, నో ప్రాబ్లం, నేను మాట్లాడతాను, ఆ అబ్బాయి ఉద్దేశం ఏంటి అనేది తెలుసుకుంటాను. కానీ దానికంటే పెద్ద చిక్కుముడి ఏంటంటే మీరు పెళ్లికి రెడీయా, ఉండని చెప్పి నా మనస్సాక్షి చెప్పినప్పుడు నేను పెట్టేటువంటి వంక సొసైటీ సంఘం వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమో అంటే ముందు నా మనసులో నాకు కావాలన్నటువంటి ఒక కోరిక ఉన్నప్పుడు నేను సంఘం మీద వేస్తాను. సంఘం ఏమన్నా అనుకోకుండా ఉంటే నేను చేసుకోవాలన్నటువంటి, కానీ నా మనసులో అలాంటిది లేదు సార్. నా మనస్సాక్షి చెప్తుంది అణు అణువున నా భార్య నా తోటి ఉంది, ఈ రోజు కూడా ఉంది. తన కనపట్టంలా ఉంది ఆ మెమొరీస్, ఆ స్వీట్ మెమొరీస్ ఏవైతే ఉన్నాయో దాంతో నేను అండ్ బియాండ్ డౌట్స్. సో మీరేమంటున్నారంటే నేను మళ్ళీ పెళ్లి చేసుకోవటం అనేటటువంటిది మా అమ్మాయి అక్కడికి వెళ్ళినా మా అమ్మాయి అక్కడికి వెళ్ళకపోయినా ఈజ్ ఇంపాసిబుల్ అని అంటున్నారు, అంతేనా? Yes sir, ఎందుకంటే ఉంది అట్లని నాకు మా అమ్మాయి జీవితం తక్కువని కాదు సార్, మా అమ్మాయి జీవితం కూడా నాకు ఇంపార్టెంట్. అదే అన్నాను, తను ఇప్పుడు కొంచెం ఆవేశంతో నిర్ణయం తీసుకుంటుంది, ఆవేశంతో మాట్లాడుతుంది. అరే నీ వయసు ఎంత నానా, నువ్వేం చూసావు, ఏం చూసావురా? అమ్మ చనిపోయినప్పటి నుంచి నువ్వేం చూసావు? నన్ను నా భర్తతో నన్ను వదిలేనానా? నువ్వు నీ లైఫ్ ఈ కొంచెం ఈ కొన్ని రోజులైనా నీ ఏజ్కి తగ్గ వాళ్ళతో ఉండినానా? మా చనిపోయిందని నువ్వు అనుకుంటున్నావురా? ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం.
అమ్మ అమ్మ ఇలాగ మీరిద్దరు మాట్లాడుకుంటూ పోతే కనుక మనం ఇంకొక 10 గంటలు మాట్లాడుకోవచ్చు. మీ ఇద్దరి మధ్యన ఉన్న బాండ్ ఏంటనేటువంటిది నాకు, జయ గారికి, మొత్తం ప్రపంచంలో తెలుగు వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో అర్థమైంది. సో కాబట్టి ఇక్కడ నేను ఏంటంటే నీ పెళ్లిని కాపాడేటటువంటి ఆలోచన బట్టి మనం ముందుకెళ్దాం. నీ పెళ్లిని ఎలా కాపాడాలనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. మీరు ఒప్పుకుంటే ఒక్క నిమిషం ఉండమ్మ, నాన్నకి మళ్ళీ పెళ్లి చేయటం అనే కాన్సెప్ట్ దయచేసి తీసి పక్కన పెట్టు. అతను అది ఇంపాసిబుల్ అనే పదం వాడారు, అయినా కానీ బలవంతంగా తీసుకెళ్లి అతనికి ఎవరికో కట్టబెడితే కనుక మీ నాన్న సుఖపెట్టేదాని అవ్వవు కదా, ఇబ్బంది పెట్టేదాని అవుతావు. నీ జీవితం తర్వాత ఎలా ఇబ్బంది అవుతుంది అనేటటువంటిది వేరే అంశం. ఎందుకంటే కొత్తగా వచ్చిన తల్లి పాత కూతురుతో జీవితాలు ఎలా ఉంటాయనేది నాకైతే తెలియదు. కానీ అతను అనవసరంగా ఇష్టం లేనటువంటి పెళ్ళిలోకి తీసుకెళ్లి అతని జీవితాన్ని కష్టపాలు చేయొద్దు. ఎందుకంటే అతనికి ఈ మాత్రం నిర్ణయం తీసుకునేటటువంటి హక్కు అతనికి ఒక తండ్రిగా అతనికి ఉంది. అతను ఇంపాసిబుల్ అనే పదం వాడాడు కాబట్టి దయచేసి అది పక్కన పెడదాం. పెళ్లి వద్దు అనుకుంటే 2 నిమిషాలు పని, సంతకాలు పెడితే కనుక 6 నెలల లోపల డైవర్స్ అయిపోతుంది. అది ఇక్కడ నా ఉద్దేశం కాదు. పెళ్లి కాపాడాలి అనేటటువంటి ఉద్దేశం నాకు చాలా బలంగా ఉంది, మీ నాన్నగారికి చాలా బలంగా ఉంది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా నువ్వు కొద్ది కూల్ అండ్ కామ్ మైండ్తో ఆలోచించాలి. ఆడపిల్లలు ఒపీనియన్ పక్కన పెట్టేస్తారు కదా, మా నాన్న భవిష్యత్తు అక్కర్లేదు అంటే కనుక మీ నాన్న భవిష్యత్తు మా అందరికీ కావాలి, మీ నాన్న ఆరోగ్యం మా అందరికీ కావాలి. అట్ ద సేమ్ టైం ఈ పెళ్లి అనేటటువంటిది కూడా కాపాడవలసినటువంటి అవసరం ఉంది. నేనేమంటున్నానంటే ఆప్షన్ నెంబర్ 2, నేను ఇక్కడ ఏమంటున్నానంటే మీ భర్తతో మాట్లాడాలి అని అంటున్నావు, దాంట్లో హోప్స్ నాకు తక్కువ ఉన్నా కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తాను, ప్యారలల్గా ఇద్దరితోనే మాట్లాడతాను. ఆ అబ్బాయి ఎందుకు అంత కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు, 2 ఇయర్స్ తర్వాత కూడా మీ ఫాదర్ వద్దు, 5 ఇయర్స్ తర్వాత కూడా మీరు ఈ ఫాదర్ వద్దు అనేటటువంటి మాట బహుశా బ్యాక్గ్రౌండ్లో వేరే మాటలు, వేరే సందర్భాలు, వేరే ఆలోచనల వల్ల బయటకు అలా వ్యక్తపరుస్తున్నాడు అనేది చిన్నపాటి డౌట్ నాకుంది. కాబట్టి అతనిలో ఏదైనా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ థాట్ ఆర్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఒపీనియన్ ఏమన్నా ఉంటే కనుక అది క్లియర్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఎందుకంటే అంత కఠినంగా మారిపోవాల్సినటువంటి అవసరం ఆ అబ్బాయికి ఏమొచ్చింది అనేటటువంటిది ఒకసారి బ్యాక్గ్రౌండ్ వర్క్ తీసుకుని ఇద్దరినితోని ప్యారలల్గా నన్ను మాట్లాడమంటే నేను మాట్లాడతాను. దట్ ఈస్ ఎ మోర్ ప్రాక్టికల్ సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లం. అది మోర్ ప్రాక్టికల్ అమ్మ. మీ ఇద్దరికి సంబంధించినటువంటి ప్రైవేట్ లైఫ్ ఏదైతే కావాలనుకుంటున్నారో, ఆ అబ్బాయి ఏదైతే కోరుకుంటున్నాడో అదేం తప్పు కాదు. మీ నాన్నగారి ఫోన్ ఎత్తుతూనే అదే అంటున్నారు, నేను ఎందుకంటే పానకంలో పొడగలాగా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నప్పుడు చూస్తే ఆనందించడానికి నేను ఉన్నాను అని అంటున్నారు. మీ భర్త యొక్క కోరిక కూడా అదే, మీ నాన్నగారి యొక్క కోరిక కూడా అదే. అది జరిగిన తర్వాత కొంతకాలం తర్వాత మీ ఇద్దరు బాండ్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మీరిద్దరు ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుని ప్రయాణం చేసిన తర్వాత మీ భర్తే రండి రండి మావయ్య ఇక్కడికి రండి, ఇక్కడే మాతో పాటు ఉండొచ్చు కదా, ఒంటరిగా అక్కడ ఎందుకు అనే మాట వస్తుందేమోనమ్మా. మనం ఎందుకు ఆప్టిమిస్టిక్ గా థింక్ చేయకూడదు? మీరందరూ మీ వాటికే ఇంపాసిబుల్ అని చెప్పేసి ఫుల్ స్టాప్ పెట్టారు కదా, మాత్రమే మౌలు చేయాలని చూస్తున్నారు కదా. కన్క్లూజన్ వచ్చే వరకు అమెరికా పోవడం ఇంపాసిబుల్. ఒక్క మాట వినరా, ఒక్క మాట వినరా, అసలు దానికి దీనికి సంబంధం అరే నానా చెప్తున్నా నానా, ఒక్క మాట నా మాట. ఇప్పుడు నేను ఇంకొకళ్ళ జీవితాలతో ఇంకోళ్ళతో ఆడుకునే వయసు కాదు. ఆ మెమరీస్ ని నేను బయటకు రాలేను. అమ్మ నేను ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చాను అమ్మ, చాలా లెజిబుల్ అండ్ రేషనల్ ఆప్షన్ ఒకటి ఇచ్చాను. ఏదైతే కనుక ఫస్ట్ ఫోన్ కాల్లో మాట్లాడుకున్నామో దాన్నే మాడిఫై చేసి ఈరోజు మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ ఫోన్ కాల్లో ఏమని చెప్పాను, అమ్మ పెళ్ళంటే ఇంపార్టెంట్ అమ్మా, బంగారు తల్లి నువ్వు అక్కడికి వెళ్ళమ్మా, అన్ని సర్దుబాటు అని అన్నాను. ఇప్పుడు సెకండ్ ఏంటంటే దానికి దూరంగా ఇంకో ఆప్షన్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏంటంటే కనుక కంప్లీట్గా నీ భర్త గురించి ఒక ఇంకో రిఫ్లెక్షన్ ఇచ్చావు కాబట్టి అతను ఎందుకు అలా ఆలోచిస్తున్నాడు అనేది కనుక్కుని అతనికి కూడా కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి విధంగా, అతనికి కూడా అర్థమై చెప్పేటటువంటి విధంగా, నీ మనసులో అసలు ఏ భావం ఉంది అనేటటువంటిది అతనికి అర్థం చేసుకునేటటువంటి విధంగా నేను డైరెక్ట్గా ఇద్దరితోని కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడతానని అన్నాను. ఆ ఆప్షన్ కంప్లీట్గా డిలీట్ చేసేసి మా నాన్న పెళ్లి చేసుకోవాలి, మా నాన్న పెళ్లి చేసుకోవాలి అనేటటువంటి సెకండ్ ఆప్షన్ దగ్గరే నువ్వు ఎందుకు కూర్చుంటున్నావు? ఎందుకు ఆ పెద్ద ఆయన ఈ రోజు ఇప్పుడు ఈ వయసులో ఇబ్బంది పెట్టడం? అది ఆయన ఇష్టపూర్వకంగా ఉంటే సంతోషం, ఆయనకి ఇష్టం లేనప్పుడు ఇది బలవంతం చేస్తున్నట్లు అనిపిస్తుంది ఏమో చూడండి. నీ పెళ్లి మీ నాన్నకు ఒక తోడు కావాలంటే, తోడు కావాలి అంటే కనుక ఇంట్లో పనులు చేయడానికి ఇలాంటి అవసరాలకు తోడు కావాలంటే వంట మనిషిని పెట్టుకుందాం, పని మనిషిని పెట్టుకుందాం. కానీ ఏంటంటే ఇలాంటి ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్లో, ఇలాంటి రోజువారి కార్యక్రమాల్లో మా నాన్నకి ఎవరో తోడు ఉండాలి, మా నాన్న పనులు వాళ్ళు చేసుకోలేరు అంటే కనుక ఒక 6 నెలల పాటు నువ్వే ఇక్కడ ఉండి ఆ ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి నీకు ఒక నమ్మకం వచ్చిన తర్వాత కావాలంటే వెనక్కి వెళ్ళు. ఇవన్నీ ఉన్నాయి కానీ ఈరోజు బలవంతంగా తీసుకొచ్చి ఒక ఆడపిల్లని తీసుకొచ్చి మీ నాన్నకి కట్టబెడితే కనుక అతను ఖచ్చితంగా హ్యాపీగా ఉంటాడు అనేటటువంటి గ్యారంటీ నీకుందా? అదే ప్రాబ్లం మీ నాన్నగారికి లేదు. ఎవరైతే ఇక్కడ కీలకమైనటువంటి వ్యక్తో, ఎవరైతే పెళ్లి చేసుకోవాలని నువ్వు చేసుకోవాలని అనుకుంటున్నావు, ఆ వ్యక్తికి 0.5% నమ్మకం లేదు. అతను కడుపును పుట్టినటువంటి నీకు మాత్రం నా భర్త నా నాన్నకి పెళ్లి చేస్తే కనుక 110% హ్యాపీగా ఉంటాడని అంటున్నావు.
ప్రసాద్ గారు ఇందాక ఒక ఆప్షన్ చెప్పాను, ఏంటంటే కనుక వీళ్ళిద్దరు భార్యాభర్తలని ఇద్దరిని నేను కాన్ఫరెన్స్లో కూర్చోపెట్టుకుని మాట్లాడతాను, ఇది ఆప్షన్ వన్. ఆప్షన్ టూ ఏంటంటే కనుక ఒక్కసారి మీరు మీ అల్లుడు గారితో కూడా ఒకసారి మాట్లాడండి. నా అభిప్రాయం, నా ఉద్దేశం, నా ఆలోచన నేను చెప్తున్నాను. ఒక్కసారి మీ అల్లుడు గారితో మాట్లాడి అసలు ఇక్కడ జరిగేటటువంటి సంఘర్షణ మీ మాటల్లో మీరు అతనికి చెప్పడానికి ట్రై చేయండి. మీ ఇద్దరు యొక్క బాండ్ ఇంప్రూవ్ చేసుకోవటానికి ట్రై చేయండి. మీ అల్లుడు గారికి మీకు మధ్యన ఒక ఫ్రెండ్షిప్, ఒక బాండ్ ఏర్పడితే కనుక 90% ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ రిజాల్వ్డ్. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ మొత్తం ఈ 2.5 ఇయర్స్ ఆ 2 ఇయర్స్ ప్రయాణంలో మీ ఇద్దరు ఎంతవరకు మాట్లాడుకున్నారో నాకే తెలీదు, ఎందుకంటే ఈ భార్యాభర్తలే అంతంత మాత్రం మాట్లాడుకున్నారు. ఇది ఆప్షన్ నెంబర్ టూ. ఆప్షన్ నెంబర్ త్రీ ఏంటంటే ఇది మీకు నాకు చాలా రేర్ అండ్ డిఫికల్ట్ అండ్ అన్ప్రాక్టికల్ జరిగేటటువంటి ఆప్షన్ లాగా అనిపించకపోయినా కూడా ఇక్కడ జయ గారు అటువైపు ఏంటంటే మీ కూతురు గారు ఇద్దరు కూడా పట్టుబట్టారు కాబట్టి ఒక పెద్ద మనసు చేసుకుని ఒక ఆలోచనతో ఏమో, ఎందుకంటే ఇందులో కూడా ఏమన్నా ఒక సొల్యూషన్ ఉందేమో, మీ జీవితానికి కనిపించేటటువంటి ఒక సొల్యూషన్ రానున్న రోజుల్లో కనిపించకపోతుందేమో, దాని ద్వారా సెకండరీగా, ప్రైమరీగా కాదు, ప్రైమరీగా ఏంటంటే నా కూతురు పెళ్లి కాపాడటం గురించి నేను పెళ్లి చేసుకోవాలా అనే కాన్సెప్ట్ అనుకుంటే కనుక ఎక్కడ గొంగలు అక్కడే ఉంటుంది. అలా కాదు, ఇదేమన్నా ఒక ఒక మీ జీవితానికి ఇంకో కొత్త నిర్వచనమేమో, ఒక కొత్త మీనింగ్ ఏమో, ఒక కొత్త అనుభవం ఏమో. కాబట్టి నేనేమంటానంటే ఒక్కసారి మీ అమ్మాయిని మీ చుట్టుపక్కల ఉండేటటువంటి మీకు కావలసినటువంటి పెద్దవాళ్ళతో పాటు కూర్చుని ఇలా నాకు ఈ ఉద్దేశం ఉంది, మీ అందరికీ ఈ ఉద్దేశం ఉందా, నాన్నకి మళ్ళీ పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాను, ఇది మీరు ఏకీభవిస్తారా లేదంటే నా ఆలోచనని తప్పుపడతారా అనేటటువంటిది మీ కుటుంబరీత్యా మీరు ఒక ఆలోచన చేసి ఒక ప్రయత్నం చేయండి. ఈ మూడు ఆప్షన్స్తో అయితే మాత్రం నేను ఇది ఇక్కడ కంక్లూడ్ చేయాలనుకుంటున్నాను. తప్పకుండా డాక్టర్ గారు, నేను ఆమె గురించి నేను మీ ముందు చెప్పలేదు కాబట్టి నాన్నకు అర్థమైండదు, దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మా నాన్న నేను బుజ్జగించుకొని నేను ఒప్పించుకుంటాను. ఆయన లైఫ్ లో కూడా నా లైఫ్ లో ఎలా అయితే వెలుగులు నింపాలని ఆయన అనుకుంటున్నారో ఆయన లైఫ్ లో కూడా హ్యాపీనెస్ ఉండాలని నేను అనుకుంటున్నాను. 1, 2 అనేటటువంటిది ప్రైమరీ ఆప్షన్స్. నాన్నకి మళ్ళీ పెళ్లి చేయాలి అనేది థర్డ్ ఆప్షన్. అది అవకాశం ఉంటే, ఆలోచన ఉంటే, కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ ఉంటే, నాన్నకి మనసులో ఆ భావం కలిగితే, అమ్మని ఆ మనసులోంచి కాస్త పక్కన పెట్టి ఆవిడ్ని స్థానంలోకి తెచ్చుకోవాలని ఉద్దేశం ఉంటే దానికి 10 లక్షల కండిషన్స్ ఉంటాయమ్మా. అది అంత ఈజీ కాదు. వయస్సు అనుభవం ఉన్నవాడిని నేను చెప్తున్నాను, అదంత కాదు. కానీ మీరు కోరుకుంటున్నారు కాబట్టి ఇది పెద్దల సమక్షంలో పెట్టండి, కుటుంబ సమక్షంలో పెట్టండి. ఇది కుటుంబానికి సంబంధించిన నిర్ణయము, ఇద్దరు కౌన్సిలర్లు, ఒక 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 అమ్మాయి, ఒక తండ్రి మాట్లాడుకునేది కాదు. ఇది కొద్ది డిఫికల్ట్ సిచ్యువేషన్ కాబట్టి నాకు కావాల్సింది ఏంటంటే ఒకే ఒక మాటతో నేను కంక్లూడ్ చేస్తాను. ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 2 మీద టోటల్ గా ఫోకస్ పెట్టండి. థర్డ్ ఆప్షన్ ప్రాక్టికాలిటీ బట్టి ఆలోచిద్దాం. రైట్ అమ్మా? ఓకే సార్. థాంక్యూ వెరీ మచ్ సార్. థాంక్యూ సో మచ్ ప్రసాద్ గారు అండి, శ్రీవాణి. థాంక్యూ అండి, నమస్తే. ఆల్ ది బెస్ట్ అమ్మా. థాంక్యూ, నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.